ప్రజా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి మరియు తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు బలోపేతం చేయడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చేలుబోయిన వేణుగోపాల కృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర పంచాయతీ శాఖ కార్యదర్శి పెనుమచ్చ చిట్టిరాజు, తోట త్రిమూర్తులు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలు బలపరచడానికి మరియు ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఇంతకుముందు ఎన్నికలు ఎందుకు ఆపిందో, మరలా ఇప్పుడు ఎందుకు పెడుతుందో కారణం లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం సామాన్యుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అలాగే ప్రతి సామాన్యుడి ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఒకసారి మేము అందరం కలిసి సమావేశం జరుపుకున్నాం. నిన్న ఇట్లాగనే నేను కాకినాడలో కూడా మరి సహకార ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహించిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ అనుకూలమైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. పెద్ద ఎత్తున స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే విజయ పరంపర మోపించే పరిస్థితులు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. మరి గతంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎందుకు ఆపిందో తెలియదు, మళ్ళీ ఎందుకు ప్రారంభించారో అర్థం కావట్లేదు. అయినా కూడా మేము ఎన్నికలకు ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ సిద్ధమే. మరి మా నాయకుని ఆదేశానుసారంగా శాంతియుతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా మరి మన పార్టీ ఎవరైతే బలపరిచామో ఈ స్థానిక ఎన్నికల్లో ఆ అభ్యర్థులు గెలిచేటట్టుగా మా అందరం మీ అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. మాలో మీకు ఏ రకమైన చిన్న చిన్న విభేదాలు కూడా లేవు. ఈ వైఎస్ఆర్ పార్టీలో నాయకుడు ఒక్కడే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రీత ముఖ్యమంత్రి. ఆయన ఆదేశానుసారమే పార్టీ పనిచేస్తుంది. ప్రజలకు సంక్షేమం కోసం మా కేడర్ అంతా మరి ప్రజలకు సానుకూలంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా మరి పరిపాలనలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ పార్టీలకు వ్యతిరేకంగా మరి అందరికీ ప్రయోజనం చేకూరాలనేటువంటి లక్ష్యం. ఈవేళ మరి గ్రామాల్లో చూస్తే ఆ వాతావరణం అత్యంత అనుకూలంగా ఇప్పటికే కనిపిస్తోంది. మరి ఈ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తామని మేము నమ్ముతున్నాం. మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా ఒకసారి మా సహచర వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ, ఇతర సహచర నాయకులతో కూడా కలిసి మాట్లాడుతున్నాం. మరి నిన్న జరిగినటువంటి కాకినాడలో సమావేశం కానీ, ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమావేశం కానీ చాలా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి రాజమండ్రి కూడా వెళ్తాం. మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా మరి ప్రతినిధులతో మాట్లాడి మరి మా నాయకుని తాలూకా ఆలోచనలకు అనుగుణంగా అందరూ పనిచేయాలన్నటువంటి నిర్ణయంకి అందరం కలిసి వచ్చాం. ఆ రకంగానే పనిచేస్తాం, విజయ పరంపర కొనసాగిస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.